హాయ్ ఫ్రెండ్స్ హలో హవర్ యూ వెల్కమ్ టు అర డిస్క్రిషన్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళేమైన సినిమా వీడియో అంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం ఎక్కువగా పప్పులను తీసుకోవడం వల్ల మన బాడీకి అయితే చాలా చాలా మంచిదండి ఇవి మనకి చికెన్లో మటన్లో ఎలాంటి పోషకాలు అయితే ఉంటాయో అలాంటివన్నీ కూడా మనకి పప్పుల్లో లభిస్తాయండి వీటిలో చాలా చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి కాబట్టి వీటిని డైలీ తినడం వల్లనైతే మన బాడీకి అయితే చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అలాంటివి అలాంటి పప్పులన్నీ మనము ప్రతి నెలకి ఒకసారి కొనుక్కొచ్చుకోకుండా ఒకేసారి సంవత్సరం సంవత్సరం కయ్యేంత పప్పుని పప్పులన్నీ కొనుక్కొచ్చుకొని ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీరు కనుక చేసుకున్నట్లయితే మీరు ఒకేసారి వన్ ఇయర్కి సరిపడిన పప్పునైతే కొనుక్కొచ్చుకోవచ్చండి మీరు డైరెక్ట్గా రైతుల దగ్గర తెచ్చుకుంటే మీకు చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి చూడండి ఇలా మనం పప్పునైతే తెచ్చుకుంటాం కదండి వీటిని మీకు ఎండ అవైలబుల్గా ఉంటే ఒక రోజంతా ఎండలో ఎండబెట్టేసుకోండి అలా వేసుకోవడం వల్ల దీంట్లో ఉన్నంత తేమంతా పోయి పప్పు అనేది గట్టి పడుతుందండి అలాంటి పప్పుకు ఎలాంటి పురుగు అనేది పట్టదండి మీరు నెలకు సరిపోయేటట్లు ఈ పప్పు తెచ్చుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి అలా అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే స్టోర్ చేసుకున్నా కూడా మీకు అయితే పురుగు పట్టదండి ఇలా నేను చెప్పిన విధానంలో చేసుకుంటే మీకు వన్ ఇయర్ వరకైనా బయట నిల్వ ఉంటుందండి పప్పు చూడండి ఇలా ఒక రోజంతా ఎండబెట్టుకోండి పప్పుని పప్పుని ఎండబెట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ వరకు పసుపుని తీసుకోండి అంటే మీ పప్పు క్వాంటిటీ బట్టి పసుపుని తీసుకోండి ఈ పసుపు అనేది మొత్తం పప్పులకి పట్టే విధంగా తీసుకోండి నేను ఇక్కడ కొద్దిగా ప పప్పునే చూపిస్తున్నా కాబట్టి నేనైతే ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకున్నానండి తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి మీరు వంటకు యూజ్ చేసే ఆయిల్ని వేసుకోండి ఎలాంటి ఆయిల్ అయినా పర్లేదండి తర్వాత ఆ రెండింటిని బాగా మిక్స్ చేసి ఇలా మనం పప్పుకైతే బాగా పట్టించాలండి పసుపు నూనె మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా పప్పుకు మొత్తంకు ఇలా బాగా పట్టించేయాలండి ప్రతి ఒక్క గింజకు ఈ పసుపు నూనె మిశ్రమం పట్టేటట్లుగా మనం కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అవసరం లేదండి బయటే పెట్టుకున్నా కూడా మీకైతే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఇది ఖచ్చితంగా యూజ్ఫుల్ అయ్యే వీడియో అండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి హ్యావ్ ఎ నైస్ డే